ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పోటీ చేస్తున్న డూమావత్ లతాభాయిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన అప్పటి ఎన్నికల కమిషన్ తిరిగి మరలా ఈ నెల 8వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. చెక్ పోస్ట్ నుంచి నటరాజ్ సెంటర్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం గాని, పొరుగు బలహీన వర్గాల కోసం గాని, రైతుల కోసం గాని, ఈబీసీ ఓసీ మహిళల కోసం, పురుషుల కోసం కానీ, సంక్షేమం కోసం పాటుపడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. భారతదేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ ఇంతటి జనరంజకమైన పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఈ సవాలు కలగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు 2010 ఎక్కడ సంక్షేమం గాలి తప్పకుండా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఈడు మనవాడు కాదు, ఈడు పొరాడు వాడు కాదని చెప్పేసి